రబీ ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. స్థానిక అన్నే భవనంలో ఈ రోజు ధాన్యం కొనుగోలు సమస్యలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 50-60% వరి కోతలు పూర్తయ్యాయని, రైతులు ధాన్యం అమ్మేసుకున్నా కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరవకపోవడం దారుణమని విమర్శించారు. కమిషన్ ధరలు రైతుల నుండి మద్దతు ధర కంటే ధాన్యాన్ని 50 నుండి 100 రూపాయల వరకు తక్కువకు కొనుగోలు చేయడంలో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు రైతులు పాల్గొన్నారు. రబీ సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైంది. అయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలని తెరిచినట్లు ప్రకటించింది. కానీ ఎక్కడ కూడా ఏదో రిబ్బన్ కట్ చేసి కొనుగోలు కేంద్రాలు తెరిచినట్టు మాత్రం పత్రికలు ప్రకటనలు మాత్రం ఇచ్చారు. కానీ వాస్తవంగా కొనుగోలు కేంద్రాలలో రైతుల దగ్గర నుంచి ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. కమిషన్ ఏజెంట్లు మిల్లర్లే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మద్దతు ధర కంటే అంటే ఏ గ్రేడు 1,416 రూపాయలు 75 కేజీలు బస్తాకి ఇవ్వాల్సి వస్తే ఈరోజు 1,350 రూపాయలు అంతకన్నా తక్కువ ధర ఇచ్చి రైతుల దగ్గర కమిషన్ ఏజెంట్లు మిల్లర్లు ధాన్యాన్ని కొంటా ఉన్నారు. ఇంతవరకు ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాల్లో ఈ ధాన్యం కొనుగోలు చేయడం కానీ లేదు డబ్బులకు సంబంధించిన ఈ ట్రక్ షీట్లు తీయడం రికార్డెడ్ పని వర్క్ చేయడం అనే పని ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభం కాలేదు. ఉంగుడూరు మండలం బొమ్మిడిలో దాదాపు 17 రోజుల కిందటే రైతులు తమ ధాన్యం అమ్మినా సరే ఈరోజు కూడా డబ్బులు చేతికి రాలేదు. కారణం ఏంటంటే ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ఏ వివరాలు అప్లోడ్ కావడం లేదని చెప్పేసి పద్ధతుల్లో సాంకేతిక సమస్యల్ని చెప్తా ఉన్నారు. అంటే మిల్లర్లు కమిషనర్ ఏజెంట్లు కొన్న ధాన్యాన్నే ఈరోజు రికార్డు రూపంలో చూపించి ఆ ధాన్యానికి మద్దతు ధర ఇస్తూ ఇవాళ రైతులను ఇవాళ నష్టపరిచే పరిస్థితి కనబడతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలు ఉత్స విగ్రహాలుగా ఉన్నాయి. అవి మిల్లర్ల ఏజెంట్ కేంద్రాలుగా ఉన్నాయి తప్ప రైతులకు ఉపయోగపడే కొనుగోలు కేంద్రాలుగా కనిపించడం లేదు. రెండోది కొనుగోలు కేంద్రాల దగ్గర సంచులు అందుబాటులో లేవు. ఇచ్చే సంచులు కూడా చిరిగిపోయిన సంచులు ఇవ్వడం వల్ల ఎకరానికి 3-4 బస్తాల ధాన్యం కిందే నేలపాలవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.